ఇందాక ప్రసాద్ అడిగిన విషయం ఆ ప్రశ్నకు సమానం చెప్పండి. ఇప్పటికైనా అధినాయకత్వం దీని మీద ఏమైనా చర్య తీసుకునే దిశగా అడుగులేసిందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పటికైనా రెండు రోజులైంది, అంశం నలుగుతోంది. క్రమశిక్షణా చర్యలు ఏమైనా ఉన్నాయని ఆయన అడిగారు. దానికి ఏమన్నా మీ దగ్గర సమాధానం ఉందా? 100% ఉంటారు సార్. నేను ప్రసాద్ సార్ గారిని ఏమడి అంటే ఆయన చెప్పింది నేను తప్పని లేదు. ఖచ్చితంగా మా నాయకత్వం కూర్చొని ఉంది, చర్చిస్తూ ఉంది, ఎన్ని పోటీ చేసామని. మీరు ఇప్పుడు వచ్చిన అప్పుడు ఛానల్లో ఉన్న తమ్ముడితో పాటు అక్కడ మాకు ఒక జన సైనికుల కమిటీ ఉంది, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటన్నిటిలో ఫీడింగ్ తీసుకుంటున్నారు. నేను చెప్తున్నా కదా, మొత్తం జరగాల్సిన అంశం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడే మీరు ఏం చేశారంటే అక్కడ అసలు ఫస్ట్ ఏం జరిగింది ఏమి మొత్తం తెప్పించుకుంటారు. ఇప్పుడు ఆయన మేకా ఈశ్వరన్న ఆయన సొంత లాభానికి పార్టీని పణంగా పెట్టి ఆయన 1 కోటి రూపాయలు తీసేసుకొని అందరినీ నాకు జరిగిందంటే ఆయన ఏం పెట్టుకోరు ఇక్కడ. ఆయనకి ఇష్టమైన పార్టీకే పోయి చేసుకోవచ్చు ఆయన. అవన్నీ పార్టీ చాలా క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంది. రేపు 2 రోజుల్లో మీకు చెప్తారు సార్, మీకు వస్తారని చెప్తున్నాను కదా. నేనేమంటున్నానంటే మా నిర్మాణం పైన పడి లేదా మీరు వాళ్లకు బెండ్ అవుతున్నారు. నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పోస్టర్లలో మా నాయకుడు ఫోటో వేసుకుంటున్నాడు అంటే ఇక్కడ ఎవరు దిగజారారు? టీడీపీ కదా దిగజారింది, టీడీపీ కదా దిగజారుడు రాజకీయం చేస్తా ఉంది. నాకు 40 ఏళ్ళు జనసేన దీంట్లో ట్రాప్ లో పడుతోంది అనే విషయం ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం. ఎనీహౌ మీరు అన్నారు కదా మీ నాయకత్వం దాని మీద దృష్టి సారించింది, కపుల్ ఆఫ్ డేస్ లో చర్యలు తీసుకుంటారు. లెట్ అస్ హోప్ సో. అండి ఒకే సెకండ్ నిన్న మేము మాకు నిలబడ్డ ఏకైక కార్పొరేటర్ కడపలో రంజిత్ కుమార్. నేను నిన్న వెళ్ళాము, ప్రచారం ఎలా చేస్తారో చూద్దాం అంటే మా శ్రేణులన్నీ కూడగట్టుకుని 25వ డివిజన్ లో తిరుగుతున్నాం. అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు మొత్తం అక్కడ ఉన్న స్థానిక మాజీ కార్పొరేటర్లు అందరూ వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మరీ దౌర్జన్యంగా మమ్మల్ని మరీ నిర్దాక్షిణ్యంగా తీసేశారు, ఎన్నెన్నో బెదిరించి పోలీసులు చేశారు, మీరు ధైర్యంగా నిలబడ్డారు, మేము మీకు ఓట్లు వేయడమే కాదు మీ మీతో పాటు ప్రచారానికి వస్తామన్నా కానీ మేము సంతోషంగా నమస్కారం పెట్టి ఓటు వేయండి అని చెప్పాము, కానీ మాతో పాటు ప్రచారానికి తీసుకెళ్లేదు. మేమంత క్లియర్ గా ఉన్నాం. మా జన సైనికులతో మాత్రమే మేము ప్రచారం చేసుకున్నాం. ఇది మేము ఎన్నిసార్లు చెప్పినా గానీ మీరు వాళ్ళతో వెళ్తున్నారు, మీరు వీళ్ళతో వెళ్తున్నారంటే మీరు ఇన్ని ఈ ఆరోగ్య కేంద్రాలు వ్యానులు ఇన్ని పెడితే 108 మా నాయకుడు బహిరంగంగా ప్రకటించాడు. వైసీపీ తీసుకున్నటువంటి పేదవాడికి వైద్యం అందడానికి మంచి నిర్ణయం అని చెప్పి ట్విట్టర్ లో అప్పుడు మేము మీరెంత ఇచ్చారు ప్యాకేజీ, మేడం ఎంత ఇప్పించింది మాకు, పవన్ కళ్యాణ్ గారిని పొగిడినందుకు ఎంత ఇప్పించిందా ప్యాకేజీ? ఎందుకు అవన్నీ మాట్లాడతారు? మేము మంచి చేస్తే ఎవరితో? ఒకే నిమిషం, ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్యలకైనా స్టీల్ ప్లాంట్ మీరు చర్య తీసుకుని మీరు ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దామండి. ఉప్ప లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు చూస్తున్నారు కదా అంటే ఈ మొత్తం డెవలప్మెంట్స్, జంగారెడ్డి గూడెం అలాగే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో జరుగుతున్న డెవలప్మెంట్స్, ఇన్ఫాక్ట్ అమలాపురం, రామచంద్రాపురం, పెద్దవపురం, సామర్లకోట కూడా ఇదే రకమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే ప్రలోభాలు పెట్టేసి టీడీపీ విత్డ్రా చేయించే పరిస్థితి, జనసేన అభ్యర్థుల్ని విత్డ్రా చేయించే పరిస్థితి, ప్రలోభాలు పెట్టో బెదిరించో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మణ్ గారు ఏమంటారు మొత్తం ఎపిసోడ్ గురించి? ఇప్పుడు కారణాలు ఏవైనా బెదిరించారా, ధన బలంతోనా, ఏం జరిగినా కూడా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నది. ఇక్కడ అక్కడొక చోట ఎలక్షన్ జరగలేదు, స్టేట్ అంతా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ అన్ని చోట్ల వస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు, అక్కడ బీజేపీ లేదు, వైఎస్ఆర్ జనసేన లేదు, తెలుగుదేశం ఉంది అనుకోండి, అప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలనే పట్టుదల ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రజలు చెప్పకపోయినా వాళ్ళు పోయి ఓటేసుకుంటారు. అలాగే జనసేన ఉన్న చోట టీడీపీ లేదనుకోండి, టీడీపీకి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా జనసేనకు ఓటేస్తారు. అది ప్రజల అభిప్రాయం. అది మీరు పార్టీల పరంగా మీరెందుకు వాళ్ళతో కలవడము, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం అవసరం లేదు. ఇక్కడ 3వ రోజు ఇది పార్టీ ఈ యొక్క డ్యామేజీ జరిగిపోతూ ఉంటే ఇంకా మీనమేషన్ లెక్క వేసుకుంటూ అతన్ని సస్పెండ్ చేయడమా, ఏదో ఒకటి పార్టీ నుంచి వెంటనే ఆదేశాలు పోకపోతే కార్యకర్తలు ఏమని భావిస్తారు? ఏంది 2 రోజులైంది, 3 రోజులు వచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని ఎందుకు మీరు ఆలోచిస్తుంది? జనసేన పార్టీ అతని మీద చర్యలు తీసుకోవడానికి చాలా చిన్న విషయం. అది ఏమన్నా బహిరంగంగా వచ్చి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ పక్కన ఇప్పుడు చాటుమాటగా సపోర్ట్ చేస్తున్నారంటే అది వేరు.
బహిరంగంగా వచ్చి వాళ్ళు ఉపసంహరింపజేసి టీడీపీ వాళ్ళ పక్కన కూర్చొని ఒక దిక్కు బీజేపీతో అలయన్స్ ఉంటే టీడీపీ వాళ్ళ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే ఆ విజువల్స్ అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే మూడో రోజు అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు ఇంకా రెండు రోజులు సమయం పట్టచ్చు అంటే ఏమైనా అర్థం పడతా ఉందా? రాజకీయ పార్టీలు ఎంత యాక్టివ్ గా ఉండాలి, ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి? అదే తెలుగుదేశం పార్టీలో అలా చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుందా? వెంటనే సస్పెండ్ చేస్తుంది. ఇక్కడ రెబల్స్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, జనసేనలో కూడా ఉండొచ్చు అనుకోండి, కానీ ఈ రెబల్లందరినీ వైఎస్ఆర్ సిపి సస్పెండ్ చేసింది, తెలుగుదేశం కూడా సస్పెండ్ చేసింది. ఇది కూడా రెబల్సే కదా వీళ్ళు, వాళ్ళు ఆ విధంగా అసలు రెబల్స్ కాదు, ద్రోహం. ఇది చిన్న విషయం కాదు, అది ద్రోహం చేశారు వాళ్ళు. ద్రోహం చేసినటువంటి వాళ్ళ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్క వేస్తుంటే పార్టీ ఇమేజ్ పోతుందండి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా పోతుంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. రైట్, మై ఫోర్స్ మహేష్ గారు జనసేన నాయకులు లైవ్ లో జాయిన్ అయ్యారు. మహేష్ గారు చెప్పండి, అంటే ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో? సార్ నేను ఫస్ట్ నుంచి లైవ్ డిబేట్ లో మహేష్ గారు, అంటే జంగారెడ్డి గూడెంలో నలుగురు జనసేన వార్డ్ మెంబర్స్ అంటే ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళ చేత పార్టీ ఇన్ఛార్జే అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన మేకా ఈశ్వరయ్య గారే వాళ్ళ చేత నామినేషన్లు ఉపసంహరింపజేసి ఈ నెపం అధిష్టానం మీద నెట్టారు. అంటే అంత అధిష్టానం చెప్పింది మీరు విడ్డ్రా చేసుకోవాలని. 9 చోట్ల నామినేషన్లు వేసి 4 చోట్ల విడ్డ్రా చేసుకోమంటే మీ సేని తగ్గించుకొని స్లేవరీలోకి రావటం కదా. ఇన్ఛార్జ్ చెప్పిన విషయాలు అయితే ఇంకా వీడియో ఏమైనా ఉందా సార్? అంతా ప్లే చేసామండి, మొత్తం ప్లే చేసాం. ఆయన ఇంతకుముందు బీజేపీ అలయన్స్ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో బీజేపీతో అలయన్స్ అప్పుడు ఎటువంటి ప్రచారం చేశారు, తర్వాత మొన్న తెలుగుదేశం పక్కన కూర్చొని తెలుగుదేశం జనసేన కలిసి పోటిస్తున్నాయని ఎలా చెప్పారనేది చాలా స్పష్టంగా మనం చెప్పాము. దాని మీద ఇప్పటిదాకా డిస్కషన్ నడిచింది. మీ నాగేంద్ర గారు, తాతంశెట్టి నాగేంద్ర గారు ఇప్పటిదాకా మన లైవ్లో ఉన్నారు. వారు వెళ్ళిపోగానే మీరు లైవ్లో జాయిన్ అయ్యారు. అంటే చాలా చిత్రమైన పరిస్థితి. టీడీపీ 1 కోటి రూపాయలు ప్రలోభం పెట్టేసరికి 4 వార్డు మెంబర్లను ఉపసంహరింపజేయడం అనేది మీకు మచ్చా కాదా చెప్పండి. డబ్బు అనేది పక్కన, డబ్బు అనే దానికి జనసేన పార్టీ ఎప్పుడు లొంగదు, కానీ టీడీపీ కోసం అయితే జనసేన పార్టీ చేసిండకపోతు సార్. ఒక్క నిమిషం సార్, వాయిస్ బ్రేక్ వస్తుంది నాకు. రైట్ అండి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ప్రసాద్ గారు చెప్పండి సార్. దీన్ని బట్టి అర్థమవుతుంది సార్, వాళ్ళకి ఏమైందో కూడా తెలియని సిచ్యువేషన్లో వాళ్ళు డ్రైవ్ అవుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అధిష్టానం అన్నది ఎప్పుడైతే ఉంటుందో, ఇది వాళ్ళకి సంస్థాగతంగా నిర్మాణం ఉండొచ్చు, కార్యకర్తల బేస్ ఉండొచ్చు, ఇవన్నీ చెప్పుకుంటే సరికంటే కనెక్టింగ్ అన్నది పెద్ద ఛాలెంజ్ అండి. అనుసంధానించుకోకపోవడం వల్ల వచ్చిన విపత్కర పరిస్థితులు 2 రోజుల క్రితం జరిగిన దాని మీద కూడా ఈ రోజుకి కూడా టీవీ డిబేట్ సాక్షిగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళెవరికి దాని మీద అవగాహన లేకపోవడం ఒకటి, రెండోది ఇంక ఇవాళ నోటీసులోకి తీసుకెళ్ళామండి, దాని కంటిన్యూషన్ మేము ఏదో చేయబోతున్నాం అన్న దాంట్లోనంటే నాయకత్వం ఎక్కడి నుంచి ఎక్కడికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందో, శ్రేణులను ఏ విధంగా ప్రేరేపితం చేస్తుందంటే డ్యామేజ్ కంట్రోల్ మీద వీళ్ళకి ఈ రోజు కూడా దీని మీద ఒక ప్రాస్పర్ స్టెప్ లేదు. సో దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటేనండి, దీనివల్ల ఎక్కడైతే ఒక మొమెంటం క్రియేట్ అయిన దగ్గర 30% ఏదో ఓట్ బ్యాంక్ క్లెయిమ్ చేసే సిచ్యువేషన్ దగ్గర నుంచి ఎక్కడికి డిటరియరేట్ అవుతుందో చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ ఎప్పుడు చాలా సన్నద్ధంగా ఉంటాయి. ఆపర్చునిటీ ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు, బి ఫారంలు ఇచ్చిన తర్వాత చూడండి అంటున్నారు. అదే జరిగింది ఇక్కడ. అదే చెప్తున్నారు, ఎప్పుడైనా సరే అనుభవ రాహిత్యం అన్నది ఎప్పుడైతే బయటపడుతుందో, అనుభవ రాహిత్యం అంటే కమిట్మెంట్. నాయకుడే యుద్ధ రంగంలో లేనప్పుడు ఏమవుతుందంటారండి, ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి వాళ్ళు ప్రలోభాలకి ఖచ్చితంగా ఆకర్షితులు అవుతారు. నాయకత్వం అందుకే అంటారండి, డైమెన్షన్స్ విత్ క్యారెక్టర్ ఆఫ్ లీడర్ ఇస్ ఆల్వేజ్ ఎమర్జ్ అట్ ద క్రూషియల్ అవర్స్. ఎంతవరలో ఆయన ఎంత చేసింది, బురదలో పోసిన పనిరైంది. మీరు వాస్తవం చూడండి, ఒక్క రూపాయి ప్రలోభానికి పోకుండా వెళ్తున్న పార్టీకి ఇవాళ నిన్నటి నుంచి జరుగుతున్న ప్రక్రియలు చూడండి, ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ డబ్బులకే వీళ్ళు ట్రాప్లో పడుతున్నారు. అంటే ద ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ ద పార్టీ ఈజ్ డైల్యూటింగ్. అక్కడి నుంచి ఏంటంటే అది ఒకటి చెప్తున్నాను, అదే ఒక వ్యక్తి చేసిన పొరపాటు అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆపాదించబడుతుంది అన్నది చూడండి. డ్యామేజ్ కంట్రోల్ ఎందుకంటే పెద్దలు మా శ్రీనివాస్ గారు చెప్పింది ఎంత క్లియర్గా చెప్పారంటే, డ్యామేజ్ కంట్రోల్ని ఇమీడియట్గా కనుక అరెస్ట్ చేయకపోతే, ఇందాక ఎన్నడూ మహేష్ గారు నేను వాయిస్ గట్టిగా చెప్పాను, మా పెద్దలు కరెక్ట్గా మార్గదర్శనంలో చెప్పారు నాగేంద్ర గారు, అదే శంకర్లో పోస్తున్నా తీర్థం అవుతుందంటే నేను కూడా మెలడోనే చెప్పగలుగుతాను, కానీ దానికి ఉన్న డెన్సిటీని తెలియజేయడానికి నేను అంత ఆవేశంగా చెప్పాల్సి వచ్చింది. దాని అవుట్కమ్ ఏమవుతుందంటే ఈ రోజు కూడా దాని మీద సక్రమమైన చర్యలు తీసుకోకపోతే వచ్చే ఉపద్రవం ఇంకా మొత్తం స్టేట్ అంతా అది స్ప్రెడ్ అవుతుంది. అంటే విషయం ఎక్కడైనా ఒక బాడీకి ఎక్కినప్పుడు ఆ వేలు కట్ చేసి ఉండదు, జస్ట్ లైక్ గ్యాంగ్రీన్, ఆ వేలు రిమూవ్ చేస్తే మొత్తం ఒళ్ళంతా బతుకుతుంది. ఎప్పుడైతే ఆ వేలు రిమూవ్ చేయకుండా మొత్తం ఒళ్ళంతా ప్యాకేజ్ చేస్తే
పాకి ప్రక్రియ చేస్తే దానివల్ల వచ్చే విపత్కర పరిస్థితి వేరే లేదు. అంటే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అంటే నాగేంద్ర గారు చెప్పినారు స్టిల్ పార్టీ ఈస్ డిస్కసింగ్. Yes, that's what I'm saying. రెండు రోజులుగా నలుగుతున్న అంశం ఇది. రెండు రోజులుగా నలుగుతున్న అంశం. పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి మనం నెత్తి నోరు కొట్టుకుంటుంది అంటే ఏ కోటరీ అయితే అడ్డుపడుతుందో అదే కోటరీ వల్ల ఇట్ ఇస్ బికమ్ ఏ బిగ్ బారికేడ్ ఫర్ ద ఎంటైర్ జనసేన. ద క్యాడర్ బేస్డ్ పార్టీలో ఎంత కష్టం ఉంటుందో క్యాడర్ నిర్మించుకుని జనసేన నాయకులతో కనెక్ట్ అయ్యే విధానం వెసెస్ జన సైనికులతో కనెక్ట్ అయ్యే విధానంలో వచ్చే రైట్ మేడం చెప్పండి.